పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ఉంటానని చెప్తున్న జగన్ ఉన్న పరిశ్రమల్ని మాత్రం రాష్ట్రం నుంచి దూరంగా తరిమేస్తున్నారు. ప్రోత్సాహకాల ప్రకటనలో ఆర్భాటమే తప్ప అమల్లో ఆచరణ కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం వైకాపా సర్కార్ ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజ్కు దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా, ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీ, ది స్టేట్ గవర్నమెంట్ ఇస్ ఓన్లీ ఎ ఫోన్ కాల్ అవే. ప్లీజ్ బేర్ దిస్ ఇన్ మైండ్. And we would treat your difficulty as our difficulty, and we will ensure that we quickly resolve whatever problem you'd have. ee maatale nijamaithe paarishramika vetalako jagan phone call dooramlo unte foxcon porugu rashtranike enduku vidutundi. amar raja batteries sontha gaddanu kaadanukone vyapara vistaranako telanganano enduku enchukundi. పారిశ్రామికవేత్తల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్లు భ్రమ కల్పించే జగన్ మొదలుకొని వైకాపా ప్రభుత్వంలో ఏ ఒక్కరి వద్ద సమాధానముండదు. జగన్ ప్రత్యేక పారిశ్రామిక విధానం గొప్పదనం అలాంటిది. తన వారికి అందలం, వ్యతిరేకించే వారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే జగన్ మార్కు పారిశ్రామిక విధానం. వైకాపా అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకు కేటాయించిన భూముల సమీక్ష పేరుతో పక్షపూరిత చర్యలకు దిగింది. రాష్ట్రం వదిలిపోయే వరకు వెంటాడింది. ఉన్న పరిశ్రమల్ని రకరకాల తనిఖీల పేరుతో వేధించింది. అవి తట్టుకోలేకే అమర్రాజా బ్యాటరీస్, ఫాక్స్కాన్ వంటి దిగ్గజ సంస్థలు తమ విస్తరణ ప్రాజెక్టులకు పొరుగు రాష్ట్రాల్ని ఎంచుకున్నాయి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రకటనల్లో తప్ప అమల్లో కానరాకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. కోవిడ్ లాక్డౌన్ తర్వాత వైకాపా ప్రభుత్వం 1,109 కోట్ల రూపాయలతో రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించింది. పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు, విద్యుత్ ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జీల మినహాయింపుతో పాటు వర్కింగ్ క్యాపిటల్ రుణాల మంజూరుకు ప్రత్యేక నిధి కేటాయిస్తున్నట్లు చెప్పింది. ఇందులో చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద 904 కోట్లు ఇచ్చారు. మూడేళ్లు గడిచినా మిగతా హామీలకు దిక్కుమొక్కు లేదు. 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి విద్యుత్ సంస్థలకు పరిశ్రమలు చెల్లించాల్సిన ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జీలో 205 కోట్లు భరిస్తామని ప్రభుత్వం చెప్పింది. విద్యుత్ సంస్థలు మాత్రం ప్రతి నెల బిల్లులో కలిపి పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేశాయి. ప్రభుత్వం ఇప్పటిదాకా ఆయా యాజమాన్యాలకు తిరిగి ఇవ్వలేదు. ఇక చిన్న పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేటుకు 2 లక్షల నుంచి 10 లక్షలు రుణంగా అందించడానికి 200 కోట్లతో వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ సమకూరుస్తామని చెప్పింది. మూడేళ్ల మారటోరియం విధిస్తామని చెప్పి పైసా ఇవ్వలేదు. పరిశ్రమలు కష్టాల్లో ఉన్నప్పుడు చేయూత అందించేందుకు వీలుగా పారిశ్రామిక ఆధార్ పేరిట విశిష్ట సంఖ్య కేటాయించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమము అర్థాంతరంగా ఆగిపోయింది. ఇక చిన్న పరిశ్రమలపైన వైకాపా సర్కార్దే చిన్న చూపే. పారిశ్రామిక రంగాన్ని తానే ఉద్ధరిస్తున్నట్లు 2022లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన జగన్ 4.5 ఏళ్లలో ప్రోత్సాహకాల కింద చెల్లించింది 1,570 కోట్లే. 2022-2023 జూలైలో ప్రోత్సాహకాల కింద చెల్లించాల్సిన సుమారు 2,400 కోట్లను చెల్లించలేదు. ఇలాగైతే పరిశ్రమలు ఎలా నిలదొక్కుంటాయనేది అనుమానమే. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల ప్రోత్సాహకానికి యూనిట్కు ₹50 వంతున రాయితీ ఇస్తామని పారిశ్రామిక విధానంలో చెప్పిన ప్రభుత్వం అందులో 2 వంతులు విద్యుత్ సుంకం పెంచడం ద్వారా లాగేసుకుంటోంది. పరిశ్రమలు వాణిజ్య కనెక్షన్లకు యూనిట్కు 6 పైసలుగా ఉన్న విద్యుత్ సుంకాన్ని 2022 మే నుంచి ఒకేసారి యూనిట్ ధర ₹1 పెంచడం ఏం ప్రోత్సాహమో పారిశ్రామికవేత్తలకు అర్థం కావటం లేదు. పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి సముద్ర నీటి నిర్లవణీకరణ ప్రాజెక్టు, వాటికి సరఫరా చేసే నీటి పర్యవేక్షణ కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసి ఆధ్వర్యంలో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలంటూ 3 ఏళ్ల కిందట జారీ చేసిన ఆదేశాలు ఏమయ్యాయి? ఇక పారిశ్రామిక పార్కులు, ఎస్టేట్లలో కొనుగోలు చేసే భూములకు నిర్దేశించిన ధరలో బీసీ పారిశ్రామికవేత్తలకు 50% రాయితీ ఇచ్చేలా తెదేపా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేసింది. వైకాపా ప్రభుత్వం దీన్ని తొలగించి భూముల కొనుగోలులో గరిష్టంగా 20 లక్షల రాయితీని ఎత్తేయడం బీసీ వర్గాలకు అన్యాయం చేసినట్లు కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యలతో 4.5 ఏళ్లలో రాష్ట్రానికి చెప్పుకోదగిన స్థాయిలో వచ్చిన పెట్టుబడులు వేళ్లమీద లెక్కించే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరిశ్రమల ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణకు 44,595 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తే ఏపీకి
కేవలం 6,485 కోట్లు మాత్రమే వచ్చాయి. విశాఖ సదస్సులో 13.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా, అందులో 9 లక్షల కోట్లు విద్యుత్ రంగానికి సంబంధించినవే. అందులోనూ మెజారిటీ పెట్టుబడులు జగన్ సన్నిహిత కంపెనీలవే. ఒకే తరహా పెట్టుబడులతో రాష్ట్రానికి ఒరిగిందేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.